السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله. జుమాకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు 5వ అధ్యాయం. జుమా కొరకు త్వరగా అతి తొందరగా వెళ్ళడంలోని ఘనత. عن ابي هريرة رضي الله عنه ان رسول الله صلى الله عليه وسلم قال من اغتسل يوم الجمعة غسل الجنابة ثم راح فكأنما قرب بدنه ومن راح في الساعة الثانية فكأنما قرب بقرة ومن راح في الساعة الثالثة فكأنما قرب كبشا أقرا ومن راح في الساعة الرابعة فكأنما قرب دجاجة ومن راح في الساعة الخامسة فكأنما قرب بيضة فإذا خرج الإمام حضرت الملائكة يستمعون الذكر. సహీ బుఖారీ 881, సహీ ముస్లిం 850. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలాను ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరైతే జుమా రోజు లైంగిక అశుద్ధావస్థ నుండి పరిశుద్ధ పొందుటకు ఎలా స్నానం చేస్తారో అంత చక్కగా స్నానం చేసి జుమా నమాజ్ చేయటానికి త్వరగా వెళతాడో అతను ఒక ఒంటెను బలి ఇచ్చినటువంటి పుణ్యం పొందుతాడు. అతని తర్వాత 2వ వేళలో 2వ ఘడియలో అదేవిధంగా స్నానం చేసి వెళ్ళే వ్యక్తి ఒక ఆవును బలి ఇచ్చినట్లుగా పుణ్యం పొందుతాడు. ఆ తర్వాత 3వ ఘడియలో వెళ్ళే అతనికి కొమ్ములు తిరిగిన పొట్టేలును బలి ఇచ్చినంత పుణ్యం లభిస్తుంది. ఇక 4వ వేళలో వెళ్ళే వ్యక్తి ఒక కోడిని బలి ఇచ్చినట్లు అల్లాహ్ మార్గంలో ఇచ్చినటువంటి పుణ్యం పొందుతాడు. 5వ వేళలో వెళ్ళేవాడు ఒక గుడ్డును దానం చేసినటువంటి పుణ్యం పొందుతాడు. ఆ తర్వాత ఇమాం ఖుత్బా ఇవ్వడానికి బయలుదేరి రాగానే మెంబర్ ఎక్కగానే దైవదూతలు హాజరు వేయటం ఆపివేసి ఖుత్బా వినటానికి మస్జిద్లోకి వస్తారు. ఈ హదీసులో మనకు బోధపడిన కొన్ని విషయాలు టు ద పాయింట్గా తెలుసుకుందాము. మొదటి విషయం ఏమిటంటే, మనం జుమా రోజు ఏదో నమాజ్ నిలబడే సమయం వరకు వెళ్దాము లే అన్నటువంటి ఆలస్యంగా దీర్ఘంగా చేసి వెళ్ళకూడదు. ఎంత త్వరగా వెళ్తే అంతే ఎక్కువగా మనకు పుణ్యముంది. ఈ హదీసులో 5 ఘడియలు ఏవైతే తెలుపబడ్డాయో, మరియు మొదటి ఘడియలో వచ్చిన వారికి ఉంటే అల్లాహ్ మార్గంలో బలి ఇచ్చినటువంటి పుణ్యం, అయితే ఈ 5 ఘడియలు ఫజర్ నమాజ్ లేదా సూర్యోదయం తర్వాత నుండి మట్ట మధ్యాహ్నం పొద్దు పడమర వైపునకు వాలే వరకు ఈ మధ్యలోని 5 ఘడియలు. ఈ హదీసు ద్వారా మనకు తెలిసిన విషయం మరొకటి ఏమిటంటే, జుమా రోజు ఉదయం నుండే దైవదూతలు కూడా మస్జిద్ జుమా మస్జిద్ వద్దకు హాజరై ద్వారములు తలుపుల కాడ నిలబడి ఎవరు ఎంత తొందరగా వస్తూ ఉంటారో వారి పేర్లు రాస్తూ ఉంటారు. ఇక ఎప్పుడైతే ఇమాం మెంబర్పై వచ్చి ఖుత్బా ఇవ్వడానికి కూర్చుంటాడో, అప్పుడు దైవదూతలు కూడా తమ ఫైళ్ళు రిజిస్టర్లు పేర్లు నమోదు చేసుకునేటువంటి దఫ్తర్లు బంద్ చేసి రాయడం ఆపివేసి ఖుత్బా వినడానికి వారు కూడా వస్తారు. అంటే దీని ద్వారా ఏం తెలిసింది, జుమా రోజు ఇమాం కంటే ముందు వచ్చే వారికి ఏ ప్రత్యేక ఘనతలు లాభాలు ఉన్నాయో, ఖుత్బా ప్రారంభమైన తర్వాత వచ్చే వారికి ఆ ఘనతలు ప్రాప్తించవు
కానీ జుమా పుణ్యం ఏదో కొంత దొరుకుతుంది. అయితే సారాంశం ఏమిటంటే, ఎంత త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తే అంతే మన కొరకు చాలా మంచిది, మేలైనది. మరియు జుమా కొరకు త్వరగా రావడంలో మరెన్నో హదీసులు కూడా ఉన్నాయి. అల్లా మనందరికీ జుమా రోజు గురించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని ఆ రోజు మంచి విధంగా స్నానాలు చేసి త్వరగా తొలి సమయంలో వచ్చేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.